వరుసను తెలుగుదేశం అయితే నిడదవోలు గెలిచింది, కానీ 2019కి వచ్చేవాళ్ళకే పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. పార్టీ అభ్యర్థి ఓటమి చెందారు. ఇప్పుడు మళ్ళీ 2024 కావచ్చు, 23 చివరిలో కావచ్చు ఎన్నికలు ఇప్పుడు వచ్చినా పోటీ చేసిన పరిస్థితి. ఇవాళకి వాళ్ళ నియోజకవర్గంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీరేమో మొదటి నుంచి కార్యకర్తగానే అదేవిధంగా సానుభూతిపరుడుగా పార్టీతో అసోసియేట్ పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, గెలుపుకు కావచ్చు, ఏ విధంగా మీ పాత్ర ప్రమేయం ఉండబోతుందంటే? అంటే నేను గత 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉండి నా సపోర్ట్ ఎప్పుడు చేస్తా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆయన అభిమానులుగానే ఉన్నాం. ఈ దేశ డెవలప్మెంట్ కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, 2047కి మన రాష్ట్రం ప్రపంచంలో నెంబర్1గా ఉండాలన్నా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలని మేమంతా దృఢ నిశ్చయంతో ఉన్నాం. అలాగే ఎవరికి సీటు ఇచ్చినా నాకు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రజలతోటి అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలో వాళ్ళ సమస్యలు ఏంటనేది నాకు తెలుసు. అవి ఎలా పరిష్కారం చేయాలనేది నాకు అవకాశం వస్తే నేను శాసనసభ్యుడిని అయితే ఆ సీఎం గారితో మాట్లాడుకుని ఆ అవన్నీ క్లియర్ చేయగలను. ఒకవేళ నాకు రాకపోయినా, సీట్లు లేకపోయినా, నేను పోటీ చేయకపోయినా నేను బయట ఉండి కూడా ఈ ప్రజలకు సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటివరకు నేను వ్యాపారం చేసుకుని వ్యాపారంలో స్థిరపడ్డాను. నా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ప్రజాసేవ చేద్దామని నేను ఈరోజు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. ఒకవేళ అవకాశం లేకపోయినా కానీ నేను ప్రజాసేవలోనే ఉంటాను. అంటే టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామనే మాట అయితే గట్టిగానే చెప్తా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా మీరు టికెట్ ఆశించారు, ఇవ్వకపోయినప్పటికీ పనిచేసినట్టు ఉన్నారు. అధిష్టానం ఆలోచన ఒకవేళ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిజంగా ఇవ్వకపోయినా కలిసి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా? రాజకీయంగా సహజంగా ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. వాటి అన్నింటిని పక్కన పెట్టి పార్టీ కోసం కుందులు పనిచేస్తారా అని అడిగితే, నేను 100% పార్టీ డెవలప్మెంట్ గురించి కానీ పార్టీ నెగ్గడానికి గురి కానీ నేను 100% పనిచేస్తాను. నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు గారితో తెలుగుదేశంతో ప్రయాణం చేస్తాను. నేను నాకు సీట్ ఇస్తే నేను ఇంకా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోయినా కూడా నేను పార్టీకే పనిచేస్తాను. చంద్రబాబు గారు సీఎం అవటమే నా కళ, నా ఇది. ముఖ్యంగా చూస్తే నిడదవోలు నియోజకవర్గంలో కొంత అభివృద్ధి కుంటుపడింది అనేది స్థానికుల వాదన. కొంత డెవలప్మెంట్ విషయంలో కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇది అరకొరా సంక్షేమంతో ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ఈ సహాయం అయితే ఉందో దాంతో పెద్దగా మాకు మేలు జరగట్లేదన్న అభిప్రాయం కూడా స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ఎలా చూడాలి, ఏ విధంగా దీన్ని అధిగమించబోతా ఉన్నారు? ఈ 4 సంవత్సరాల నుంచి నిడదవోలు కాన్స్టిట్యూన్సీలో ఒక రూపాయి పని కూడా అవ్వలేదు. ఏదో సంక్షేమం అంటే కొంతమందికి కొన్ని అందుతున్నాయి తప్ప చాలామందికి అవి కూడా ఆగిపోయి రైతు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడ రోడ్డు మార్గం లేదు. నిడదవోలు రైల్వే ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ అయింది, ఇప్పుడు అలాగే ఉంది, మొండి గోడలతో ఉంది. ఏ ఒక్క పని అభివృద్ధి చేయలేదు. ఇప్పటికీ ప్రజలు ఈ అభివృద్ధి గురించి తెలుగుదేశాన్ని నెగ్గించడానికి చాలా విశ్వాసంతో ఉన్నారు. అలాగే కసితో కూడా తెలుగుదేశానికి ఓట్లేసి నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే మీ యువనేత నారా లోకేష్ ఈ దేశంలో ఎవరు కూడా అంత చిన్న వయసులో పాదయాత్ర అయితే చేయలేదు. అయితే ఆయన దాదాపు 4000 కిలోమీటర్ల లక్ష్యాన్ని 13 ఉమ్మడి జిల్లాల మీదుగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఏమనిపిస్తూ ఉంది ఆ పాదయాత్రలో? మీరు కూడా చూశారు కదా, ఎలాంటి ఫీడ్బ్యాక్ అనిపించింది? ఆ పాదయాత్ర రోజు రోజుకి చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది. అలాగే ఆ పాదయాత్రలో యువత కానీ ఆ లోకల్ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఆయన గురించి చాలా విశ్వాసంగా ఉన్నారు. ఈయన ఈ రాష్ట్రాన్ని చాలా డెవలప్ చేయగలడని, చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే ఈయన తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశంలో దెబ్బతిన్న వర్గాలను కానీ ఈయన సేవ్ చేసి వాళ్ళందరికీ వడ్డీతో సహా చెల్లించి అది అంత చేయగలని ప్రజలు అంటారు. అంటే చాలా గట్టిగా చెప్తున్నారు మీ యువనేత అయితే, ఖచ్చితంగా నేను కార్యకర్తలకు అండగా ఉంటాను, నా కార్యకర్తల జోలి నా పార్టీ నాయకుల జోలి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను. ఎందుకంటే గడిచిన ప్రతిపక్షం వేరు టీడీపీకి, ఈ 4 ఏళ్ళ ప్రతిపక్షం వేరు అవునండ కాదన్న. ఎలా ఈ నిజంగానే మీ యువనాయకుడు ఆ పరిస్థితి తీసుకురాగలడు అని అనుకుంటా ఉన్నారా? కార్యకర్తలు చాలా కసిగా ఉన్నారు. మన లోకేష్ బాబు వస్తేనే మన బాధలు తీరుతాయని, కార్యకర్తల్ని ఎవరో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి లెక్కలో వడ్డీతో సహా తీర్చడానికి రెడీ చేసుకోమని లోకేష్ బాబు చెప్పున్నారు. అలాగే లోకేష్ బాబు నాయకత్వం మీద యువతకు కానీ ఈ కార్యకర్తలు కానీ తెలుగుదేశం శ్రేణుల్లో చాలా ఇది ఉంది. ముఖ్యంగా చూస్తే రాయలసీమ ప్రాంతంలోనే ఇప్పటివరకు ఆయన పాదయాత్ర కొనసాగింది, దాదాపు 110 రోజులు కొనసాగింది. స్వల్ప విరామం అయితే ఇచ్చారు. ఈ 110 రోజుల ప్రయాణంలో లోకేష్లో ఒక మార్పు కావచ్చు, లేదంటే ప్రజలకు చేరువయ్యే గుణం కావచ్చు, ఇవన్నీ మారాయని మీరు భావిస్తూ ఉన్నారా?
లోకేష్ బాబు గురించి తక్కువగా ఊహించుకునే వైఎస్ఆర్ శ్రేణులు కూడా ఈరోజు లోకేష్ బాబుని చూసి తెల్లమొక వేసుకుని చూస్తున్నారు. ఆయన చాలా అభివృద్ధి చెందారు, చాలా డెవలప్ అయింది. ఆయన అంతా ఆయన ప్రజల గురించి కానీ, తెలుగుదేశం ప్రభుత్వ వీళ్ళ గురించి కానీ, కార్యకర్తల గురించి కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు ఇబ్బంది పెట్టిన ప్రతి ఓడు లెక్కలో దగ్గర పెట్టుకుని వాళ్ళని ఎలాగైతే చేయాలో ఒక కార్యాచరణ రెడీ చేసి ఉంచారు. అదే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నాయ రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం శ్రేణుల మీద ఎవరైతే కక్షాధించారో వాళ్ళందరూ వడ్డీ డబలైసి చెల్లించడానికి రెడీగా ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారు. ఈ కార్యకర్తలు కూడా దాన్ని నమ్మి ఆయన నాయకత్వాన్ని చాలా ఊహించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతుందో చాలా కీలకం తెలుగుదేశం పార్టీకి. ఈ కీలకమైన ఎన్నికలకు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపబోతోంది? తెలుగుదేశం పార్టీ విజయానికి మీ యువ నాయకుడు పాదయాత్ర ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులకి ఇప్పుడు మన యువ నాయకుడు లోకేష్ బాబు అనేటప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది. ఆ నాయకత్వం గురించి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు తెలుగుదేశం శ్రేణులు అయితే ఎప్పుడు గవర్నమెంట్ వస్తుందా, మనల్ని అణిచివేత ఈ జైల్లో పెట్టిన వాళ్ళు వీళ్ళందరి మీద కక్ష ఎప్పుడు తీర్చుకోవాలా, వీళ్ళందరికీ వడ్డీ తులసాలు లెక్కలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని లోకేష్ బాబు గురించి తెలుగుదేశం శ్రేణులు అయితే చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాయి. అవన్నీ లోకేష్ బాబు తీర్తాడని అందరూ కోరుకుంటున్నారు. దాంట్లో నేను కూడా నమ్ముతున్నా లోకేష్ బాబు. వచ్చే ఎన్నికల్లో అసలు ఎలాంటి ప్రభావం ఉండే కోసం, ఎందుకంటే చాలా టీడీపీకి డూ ఆర్ డై లాంటి పరిస్థితి. ఈ నాలుగేళ్ళు మీరు అనేక సవాళ్లు, అనేక ఇబ్బందులు నాయకులుగా కావచ్చు, కార్యకర్తలుగా కూడా ఎదుర్కొన్నారు. రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది? రాబోయే ఎన్నికలకి తాడో పేడో తెలుసుకోవడానికి శ్రేణులు రెడీగా ఉన్నాయి. అది కొట్లాట్లకైనా లేకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలి. ప్రజలతో ఓట్లు వేయించేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కూడా ఫైట్ చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఎలక్షన్లో 100% ఎక్కడా ఏ వీక్నెస్ లేకుండా తెలుగుదేశం లోకేష్ బాబు నాయకత్వంలో ఓటింగ్ సరళిని జాగ్రత్తగా చేసుకుని గవర్నమెంట్ వస్తానికి అన్ని సీట్లు ఎక్కడానికి సిద్ధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నారు. ముఖ్యంగా మహానాడు ఈసారి చాలా అంగరంగ వైభవంగా అయితే జరగబోతా ఉన్నారు. రాజమండ్రి వేదికగా అన్ని సిద్ధం చేసినట్టున్నారు. ఎలా జరగబోతా ఉంది, ఏ విధంగా ఈ మహానాడు కార్యక్రమం ఉండబోతా ఉంది? ఈ మహానాడు 27-28 తారీఖులో వ్యామగిరిలో జరిగే మహానాడుకి ఒక విశిష్టత ఉంది. ఇది మన మన ఎన్టీ రామారావు గారి శతజయంతి వేడుకలు కూడా ఈ మహానాడులో కలిసి ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల జయంతిని కూడా పురస్కరించుకొని ఈ మహానాడు భారీ ఎత్తున చేయాలని కార్యకర్తలు శ్రేణులు అన్నీ అనుకుంటున్నాయి. అంటే అలాగే ఈ మహానాడుకు సంబంధించి అదే ఇందాక మీరు చెప్పినట్లు ఎన్టీఆర్ శతజయంతి ఒక యాప్ట్ కాబోతోంది. అంటే దాదాపు పోయిన ఏడాది నుంచి ఇప్పటి వరకు జరుపుతూనే వచ్చారు. ఈ మహానాడు అన్నగారిని స్మరించుకుంటూ ఒకవైపు నవనాయకత్వంతో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కూడా మీకు ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది, మీకు మీ పార్టీకి. ప్రజల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, ఈ మహానాడు మీద ఎలాంటి ఆలోచన ఉంది? ఈ మహానాడుకి మేము అనుకోవటం 15 లక్షల మంది వరకు వస్తారని అనుకుంటున్నాం. ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఒక కార్యాచరణ రెడీ చేసి ఉంచారు. అలాగే లోకేష్ బాబుని విశ్వసించి ఈ యువత కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ లోకేష్ బాబు మీద చాలా ఎక్స్పెక్టేషన్తో ఈ మహానాడుకి విపరీతంగా జనం వస్తున్నారు. 15 లక్షల మంది వరకు వస్తారని ఊహిస్తున్నాం. వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ, భోజన వసతి, అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులతోటి ఈ మహానాడిని గ్రాండ్ సక్సెస్ చేయాలని కార్యకర్తలు తెలుగుదేశం శ్రేణులు ఉర్రూతులతో ఉన్నాయి. ముఖ్యంగా నాయకత్వం మొత్తం కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా పనిచేయాలని మీ అధినాయకుడు పదే పదే సూచిస్తూ ఉన్నారు. మీరు ఉమ్మడి జిల్లాల నాయకత్వం, ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకత్వం ఎలా ముందుకు వెళ్ళబోతా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా కలిసి ముందుకు సాగబోతా ఉన్నారు? చాలా కాన్స్టిట్యున్సీల్లో చాలా ఫ్రీగానే ఉంది. కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్స్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అవన్నీ సర్దుకుంటాయి. అవి చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద పార్టీకి ఇబ్బంది అయ్యే గొడవలు ఏమి ఎవరికే లేవు. అందరూ చివరికి వచ్చేటప్పుడు ఇకే తాటి మీద నిలబడి మొత్తం 100% 2 జిల్లాల్లో నెగ్గించడానికి సమర్థమై రెడీగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ గొడవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఆ దారులు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే చాలా 20-30% జనం వైఎస్ఆర్ నుంచి మన పార్టీలోకి వస్తారని నేను ఊహిస్తున్నాను.
వాస్తవానికి మీ పార్టీ కార్యకర్తలు నిజంగా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నాయకులు చాలామంది దూరంగా పార్టీకి అంటిముట్టినట్టు నటించిన కార్యకర్తలు ఈరోజు ముందు నుండి పార్టీని అయితే నడిపించారు. అలాంటి కార్యకర్తలకు ఈ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పబోతా ఉంది, ఏమి ఇవ్వబోతా ఉందంటే, అంటే మొదట్లో 2-3 సంవత్సరాలు నాయకులు కొద్ది దూరంగా ఉండటం కరెక్టే. ఎందుకంటే జగన్ను కక్షాధిం చర్యలకి కొందరు జడిసి వెనకబడి ఉన్నారు. ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. అలాగే లోకేష్ బాబు యుగళం పాదయాత్ర దారుణమైన పరిస్థితిని స్టార్ట్ చేసి ఈవేళ అడ్డొస్తే తొక్కి పాడేస్తా ఉన్న దీంతో పాదయాత్ర చేస్తున్నారు. యువకుల్లో కూడా ఉత్సాహం పెరిగింది. ఎవరైనా ఇబ్బంది పెట్టినా అడ్డొచ్చినా క్షమించింది లేదు, తొక్కుంటూ ఎదరకపోదాం అనే ఉద్దేశంతో తెలుగుదేశం శ్రేణులు అన్నీ రెడీగా ఉన్నాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు చెప్పిందే తొక్కుకుంటూ పోవాలి తప్ప మనం భయపడితే మన బతకనవరనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలు శ్రేణులు రెడీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలాగా ముందుకు వెళ్ళబోతా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను గతంలో ఏ మాదిరిగా అయితే మొత్తం స్థానాలు కైవసం చేసుకున్నామో అదేవిధంగా రాబోయే ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేస్తా, 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తా ఉన్నా, అదేవిధంగా ముందుకు వెళ్తా, అవకాశం దక్కితే నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తానంటూ కూడా కుందులు సత్యనారాయణ చెప్తా ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తలు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు పార్టీని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఒక ఘనంగా కన్నుల పండుగ కూడా ఈ మహానాడును జరుపుకుంటా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరంటూ కూడా కుందులు సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, మహానీస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.